ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు కానీ ఆయన పేరు కేసీఎం కానీ రాష్ట్రాన్ని పాలించేదంతా ఆయన భార్య వైఎస్ భారతీయ నట ఇటీవల టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు అంతేకాదు దడప సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పేరు తెరపైకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే వైఎస్ జగన్ ఇటీవల కొత్త కేబినెట్ కూర్పు జరిగింది ఆ సమయంలో కూడా భారతీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే వైఎస్ జగన్ తన కొత్త కేబినెట్లో పాత మంత్రులు పదకొండు మందిని కొనసాగించారు పద్నాలుగు మందిని కొత్తవారిని తీసుకున్నారు కానీ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మళ్లీ మంత్రి పదవి రాకపోవడానికి వైఎస్ భారతీనే కారణమంటూ ఆయన సన్నిహితుల్లో ఓ టాక్ అయితే జోరుగా నడుస్తోంది సీఎం జగన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి సమీప బంధువు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైపు బంధుత్వం కలిసింది అయితే గత మూడేళ్లలో మంత్రిగా బాలినేని రెడ్డి సీఎం జగన్ తో ఎంతలా కాంటాక్ట్ లో ఉన్నారో అదే విధంగా వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలతో కూడా ఉన్నారట అంతేకాకుండా తెలంగాణలో టీపీ పార్టీ స్థాపించి పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను సైతం మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి తన ఆశీస్సులు అందించారని సమాచారం ఈ నేపథ్యంలోనే బాలినేని మంత్రి పదవికి ఎసరు వచ్చిందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు అయితే ఇటీవల కేబినెట్ కూర్పునకు కొద్ది రోజుల ముందే మంత్రి బాలినేనిని సీఎం జగన్ స్వయంగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారని తెలుస్తోంది ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పెద్ద ముచ్చటే జరిగిందట బాలినేని జిల్లాకు చెందిన మంత్రి సురేష్ ను కొనసాగిస్తామని అలాగే నీకు మంత్రి పదవి కాకుండా పార్టీలో కీలక పదవి కట్టబెడతామంటూ జగన్ పేర్కొనడంతో ఇస్తే ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వండి లేదంటే ఇద్దరికీ వద్దంటూ జగన్ వద్ద వాలినేని ఖరాఖండిగా చెప్పడంతో జగన్ ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నట్లు సమాచారం దీంతో అలిగిన బాలినేని హైదరాబాద్ వెళ్లి షర్మిలతో మంతనాలు సాగించారట ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ తన రాజకీయ సలహాదారు సజ్జల్ను రంగంలోకి దింపి బాలినేనితో జగన్ భేటీ చేయించి కూల్ చేయించారని సమాచారం అయితే ఇటీవల బాలినేని మీడియాతో మాట్లాడుతూ తనకు మళ్లీ మంత్రి పదవి దక్కకపోవడానికి ఒకటే కారణం అది సీఎం వైఎస్ జగన్ బంధువు కావడమే అని ఆయన క్లియర్ కట్ గా స్పష్టం చేయడం వెనుక వైఎస్ భారతి హస్తం ఉందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆయనకు దూరం జరిగారు ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టారు అయితే పక్క రాష్ట్రంలో పార్టీ వద్దంటూ సోదరుడు వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీలోని కీలక నేతలు ఇద్దరికీ ఎంత నచ్చజెప్పినా వారు మాత్రం పట్టిన పట్టు విడవకుండా వెళ్లిపోవడంతో తెలుగు ప్రజల్లో వైఎస్ జగన్ పై కొంత అసంతృప్తి మొదలైంది ఇది ఫ్యాన్ పార్టీలోని వారికే కాకుండా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను సైతం తీవ్రంగా కలిచివేసింది జగన్ అధికారంలోకి రావడం కోసం వీరిద్దరూ ఎంత చేయాలో అంతా చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని జగన్ పట్టించుకోలేదనే ఓ చర్చ అయితే ప్రపంచంలోని తెలుగు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలపై సీఎం జగన్ ఆయన భార్య వైఎస్ భారతి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఆ క్రమంలోనే బాలినేని అంశంలో భారతి జోక్యం చేసుకున్నట్లు వార్తలైతే గుప్పుమన్నాయి మరోవైపు వైఎస్ జగన్ బంధువు కావడమే తనకు మంత్రి పదవి దూరమైందంటూ సాక్షాత్తు బాలినేని రెడ్డి పేర్కొనడం తాజాగా మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీని ఆమె పాలిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వెనుక ఈ తతంగమే కారణమని రాజకీయ విశ్లేషకులైతే విశ్లేషిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి